ఉగ్రరాఘవ అరాచకాలు దుశ్చర్యలు ఆగడాలకు నైతిక బాధ్యత వహిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ సయ్యద్ రషీద్ డిమాండ్ చేశారు. పాత పాల్వంచలోని రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యలకు కారకుడైన ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘవను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక కుటుంబ అగ్ని ఒక కుటుంబ అగ్నికి ఆహుతయి ఈ 4 రోజుల నుంచి ప్రతి ఒక్కరి మనసులని కలిచేసిన సంఘటన గురించి వారి ఆ కుటుంబం పడ్డ ఘోష గురించి ప్రతి ఒక్కరు చలించి స్పందించి ఎవరైతే దీనికి కారణమయ్యారో కారకులయ్యారో వారిని కఠినాది కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడిగా వనమ వెంకటేశ్వరరావు గెలుపుకి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిగా నేను ఆ వీడియో చూసిన తర్వాత చలించి ఒక కుటుంబాన్ని ఒక సగటు కుటుంబం నిరాశ నిస్పృహతోటి ఏం చేయలేని పరిస్థితి ఆయన ఆ వీడియోలో నేను ఆయనతో కొట్లాడే స్థాయి నాది కాదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పిన దాన్ని చూసి చలించిపోయి నేను అసలు ఇలా ఇట్లా కూడా ఉంటుందా అనే ఒక బాధతోటి నేను ఇవాళ వనమ వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. అట్లనే ప్రజలకు క్షమార్పణ చెప్పాలి. ఎన్నో అగడాలు జరిగేటప్పుడే అరికట్టినట్టయితే ఇడిదాకా రాకపోయేది, ఇలా ఈ కుటుంబం నాశనం కాకపోయేది. సరే, ఆ రోజుల్లో మేము కూడా ఏమనుకున్నాం అంటే 4-10 సంవత్సరాలు రాజకీయానికి దూరం ఉన్నారు కదా, ప్రజలతో మంచిగుంటారు అనుకున్నాం. కానీ మళ్ళీ మరీ అదే పులి ఏదైతే మాంసం తింటుందో అది గడ్డి తిన్నదని నిరూపించినట్టు చేశారు. కాబట్టి ఇప్పటికైనా నైతిక విలువలని కాపాడుతూ మీరు రాజీనామా చేసి ప్రజలకు క్షమార్పణ చెప్పాలి. ఒకవేళ ఇందులో కాలయాపన చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధనలో ఎన్నో కష్ట నష్టాలని వచ్చి చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఇందులో కాలయాపన జరిగితే తక్షణమే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఒక తెలంగాణ ఉద్యమకారుడు సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా నేను డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది, వచ్చి ఉన్నది, ఇలాంటి వాళ్ళని తీసిపారేయాలని నేను కోరుకుంటూ ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు ఇలాంటి మృగాలని కనిపెట్టి పోలీసు వారు ఏ స్థాయి వ్యక్తికైనా సరే చట్టం ఎవరికి చుట్టం కాదనేది నిరూపించాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ మా భద్రాద్రి కొత్తగూడెం పోలీసు వారు చాలా చక్కగా స్పందించి ఆ వీడియోని కానివ్వండి, ఆ సూసైడ్ నోట్ని కానివ్వండి సేకరించి కోర్టుకి అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే ప్రతి ఒక్కడికి కూడా భయం ఉండాలా, ఒక సామాన్యుడికి శిక్ష పడుతుంది, ఒక రాజకీయ నాయకుడికి పడదు అని ప్రజల్లో ఉన్న అపోహని తొలగే విధంగా ఈ మానవ మృగాన్ని శిక్షించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.